గర్భంతో ఉన్నప్పుడు చీటికి మాటికి ఏదో ఒక సమస్య పలకరిస్తూ ఉంటుంది. తలనొప్పి అలాంటిదే. ముఖ్యంగా మొదటి 3 నెలల కాలంలో వేవిళ్ల బాధల మూలంగా చాలామంది సరిగ్గా తినరు, నీళ్లను కూడా సరిగ్గా తాగరు. ఇలాంటప్పుడు డీహైడ్రేషన్ మూలంగా తరచుగా తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది. ఇక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, ఒంట్లో హార్మోన్ల మార్పుల మూలంగా కూడా తలనొప్పి తరచుగా వేధిస్తూ ఉంటుంది. అయితే జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే గర్భిణీ దశలో తలనొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చని చెప్తారు నిపుణులు. గర్భిణీల్లో సాధారణంగా కనిపించే తలనొప్పికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భంతో ఉన్నప్పుడు తరచూ తలనొప్పి రావడం సాధారణమేనా? ప్రెగ్నెన్సీలో హెడేక్స్ అనేవి కామన్. చాలామంది మన ప్రెగ్నెంట్ లేడీస్ హెడేక్ వస్తుందని చెప్తూనే ఉంటారు. ఎస్పెషలీ మన ఫస్ట్ 3 మంత్స్లో అయితే బాగా కళ్ళు తిరగటం, నీరసంగా ఉండటం, తర్వాత వామిటింగ్స్ వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోలేకపోవటం, వీటి వల్ల హెడేక్స్ వస్తూ ఉంటాం. ఇదంతా చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సింపుల్గా హెడేకేగా అని అనుకోకూడదు. దీనికి కొన్ని సార్లు చాలా తీవ్రమైన పరిణామాలు ఉండొచ్చు కూడా ఈ హెడేక్స్కి. ఇకపోతే ఎవరైనా హెడేక్ అని చెప్పగానే మనం, నీకు ప్రెగ్నెన్సీ ముందు కూడా ఇలాంటి హెడేక్సే వచ్చాయా, వస్తే అలా ఎక్కువ రోజులు అంటే గంటలు కానీ రోజులు కానీ ఉండేవా, వామిటింగ్ సెన్సేషన్ దాంతోపాటు వచ్చేదా, కానీ ఐ డిస్టర్బెన్సెస్ అంటే కళ్ళు బ్రైట్ లైట్ని చూడలేకపోవటం, లేకపోతే బ్లరింగ్ అంటే మసకబారటం అలా ఉండేదా అని చెప్పేసి అడగాలి. ఏంటంటే ఇవన్నీ కూడా మైగ్రెయిన్ సిమ్టమ్స్. ప్రెగ్నెన్సీకి ముందు మైగ్రెయిన్ కనుకుంటే మళ్ళీ అలాంటి సిమ్టమ్సే కనుక వస్తే ఓకే, సరే మైగ్రెయిన్ వచ్చిందని దాన్ని బట్టి మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇకపోతే హెడేక్ ఎప్పుడు కూడాను షుగర్ లెవెల్స్ ఒక్కోసారి బాగా తక్కువైపోయినా కూడా, లేకపోతే బీపీ రిలేటెడ్ అంటే రక్తపోటు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా హెడేక్ వస్తూ ఉంటుందన్నమాట. గర్భిణీ దశలో తలనొప్పి ప్రమాదమా? కారణాలేంటి? హెడేక్ ఉన్నప్పుడు ఎంత సివియరిటీ అంటే బాగా హెడేక్ ఎక్కువగా అంటే కళ్ళు తెరవలేనంత హెడేక్ బాగా ఉండి అసలు తగ్గనప్పుడు మీరు సింపుల్గా ఇంట్లో ప్రెగ్నెన్సీలో ఎప్పుడూ కూడాను డాక్టర్ని అడగకుండా ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. కానీ పారాసిటమాల్ అనేది ఒక పారాసిటమాల్ అనేది డాక్టర్ని అడిగి వేసుకుని, అసలు తగ్గకపోతుంటే వెంటనే డాక్టర్ వెళ్ళి చూయించుకోవాలి. చూయించుకున్నప్పుడు ఎస్పెషల్లీ దీనికి ఐ సిమ్టమ్స్, బ్లరింగ్ కానీ ఫ్లాషింగ్ లైట్స్ కానీ ఇవన్నీ ఉంటే వెళ్తే బీపీ చెకప్ చేసి, ఇంకా ఒక్కోసారి ఇంకా ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే ఏంటంటే ఫస్ట్ టైము చాలా అరుదు, బట్ ఫస్ట్ టైము బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉండి ప్రెగ్నెన్సీలో బయటపడవచ్చు. సో దానికోసం అని చెప్పేసి MRI అవసరం అవ్వచ్చు. అంటే బ్రెయిన్ MRI, న్యూరాలజిస్ట్ అంటే ఈ నరాలకి సంబంధించిన సూపర్ స్పెషలిస్ట్ చూడాల్సిన అవసరం రావచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీలో స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ప్రెగ్నెంట్ విమెన్ అనేది మామూలుగా మన ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినట్టే దానికి కూడా అదొక సైన్ అన్నమాట. సో అది మైగ్రెయిన్ అవ్వచ్చు, లేకపోతే బ్రెయిన్లో చాలా అరుదుగా రక్తపోటు వల్ల, సీరియస్ రక్తపోటు వల్ల బ్రెయిన్లో బ్లీడ్ అవటం అవ్వచ్చు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఇంకా అన్నిట్లోకి కామన్ కారణం ఏంటంటే డొక్కల కింద నొప్పి రావటం, పాదాలు వాయటం, బీపీ ఎక్కువగా ఉండటం. వీటితో పాటు కనుకుంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్, రక్తపోటు తగ్గడానికి టాబ్లెట్స్, మిగతా అన్ని ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. గర్భిణిలో తలనొప్పికి చికిత్స ఎలా ఉంటుంది? హెడేక్ ప్రెగ్నెన్సీలో వచ్చినప్పుడు ట్రీట్మెంట్ అనేది ఫస్ట్ సింపుల్గా బ్యాక్గ్రౌండ్లో ప్రాబ్లం ఏంటి ఈ హెడేక్ వల్ల, ఇదేమన్నా సింపుల్ వైరల్ వల్ల వచ్చిన హెడేకా, ఈ మధ్యన మనం కోవిడ్ చూసాము, ఈ కోవిడ్లో ఎంత హెడేక్ వచ్చేదో చూసాము. సో ఎనీ అదర్ ఫ్లూ లైక్ వైరస్ వల్ల, just simple cold mana జలుబు చేయటం వల్ల హెడేక్ కోల్డ్ వల్ల వచ్చే హెడేక్ లేకపోతే బ్యాక్గ్రౌండ్లో ఇంకా బీపీ వల్ల మైగ్రేన్ వల్ల ఏ హెడేక్ అని తెలుసుకున్నప్పుడు దాన్ని బట్టి ట్రీట్మెంట్ అన్నమాట. ఇంకా మనకి లేదు మనకు కారణం తెలియట్లేదు అన్నప్పుడు ఆబ్స్ట్రిషన్స్ న్యూరాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ హెల్ప్ కూడా తీసుకొని ఫర్దర్గా టెస్టులు చేసుకోవాల్సి వస్తుంది. ఆ టెస్టులు చేసే క్రమంలో బీపీ ఏమాత్రం ఎక్కువగా ఉన్నా కానీ పేషెంట్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని మానిటరింగ్లో ఉంచుకుంటూ దీన్ని ట్రీట్ చేయాల్సిన అవసరం వస్తుందన్నమాట. గర్భిణీగా ఉన్నప్పుడు తరచుగా తలనొప్పి బాధించడం సాధారణమే. దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీవనశైలి, ఆహారం అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే మైగ్రేన్ తరహా తలనొప్పులకు మాత్రం డాక్టర్ల సూచనలు సలహాలు తీసుకోవాలి. చిన్న చిట్కా మీకోసం. ముఖంపై మొటిమల తాలూకు మచ్చలు కనిపిస్తున్నప్పుడు ఎండించిన కమలాపండు తొక్కల్ని పొడి చేసి ఆ పొడికి కొద్దిగా తేనెను కలిపి పేస్ట్ లాగా చేయండి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై నిత్యం పూస్తుంటే క్రమంగా అవి మాయమైపోతాయి.